జనసేన అధినేత పవన్ పై తీవ్రంగా స్పందించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గత ప్రభుత్వంలో రాజధాని పేరుతో టీడీపీ దోచుకుందన్న మంత్రి దాన్ని పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారని ఆరోపించారు. రాజధాని ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి చెందింది కాదన్నారు. ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా మరి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమునో లేకపోతే ఏమన్న తెలుగుదేశం వన్ తెలుగుదేశం టూ అని ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ కూడా ఎందుకంటే చేశారు. మరి వారి మాటలు నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంటే ఎందుకు వారు కూడా వత్తాస పలుకుతున్నారో అర్థం అవ్వట్లేదు. న్యాయంగా ఏం చేయాలి? అంతకుముందు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి తాలూకా జనసేన పార్టీ స్టాండ్ ఏంటి. అప్పుడు కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ, అధికారంలో తెలుగుదేశం పార్టీని కానీ ఏ ఒకనాడు కూడా ప్రశ్నించే పాపన పోలే. ఎంతసేపు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ వైఎస్ఆర్సీ పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు నేపథ్యం చూస్తాం. ప్రజలందరూ కూడా దాన్ని ప్రజలందరికీ రిజిస్టర్ అయింది. వాస్తు విషయం ఏంటో చూశారు. చూసి 14 ఎన్నికల్లో మనం జరిగిన 19 ఎన్నికల్లో ప్రజలందరూ తీర్పిచ్చారు. వీరి తాలూకా యాహాలు భావాలని వీరి పరిస్థితుల్ని అన్నీ చూశారు. ఎన్నికలైంది, మళ్ళీ వచ్చింది ప్రభుత్వం వచ్చింది. మేము వచ్చి వీటి మీద వచ్చి పరిశీలన చేస్తున్నాం. ఇవన్నీ విషయాలన్నింటి మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే అంశాలను మేము చూస్తున్నాం. చూస్తుంటే వాటి గురించి వీరు మాట్లాడలే. మళ్ళీ ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అనట్లే. ఈ అంశం మీద వచ్చి నువ్వు జరిగిన అంశాన్ని నువ్వు ఎరిగెత్తి చాడుతూ ఇగో జరిగిన దీని మీద వచ్చి ఈ అన్యాయం జరిగిందని చూశారు. ఆయన వెళ్ళి చూశారు అక్కడ ఎవరినైనా ఇగో ఈ రోడ్డు వేస్తున్నా కదా త్వరగా వచ్చింది కదా, దీని తాలూకు ఎస్టిమేట్ ఎంత, దీనికి అయిన ఖర్చు ఎంత, దీని అంశం ఎంత, ఇది వాస్తవమా అని ఒక మాట అన్నారా? ఒక మాట ఎవరైనా అడిగారా? ఎంతమంది భూములు ఇచ్చి మీరు వచ్చి ఉన్నాయి, మీ అందరికీ భూములు వచ్చి అక్కడ ఉన్న మీరు అందరూ చూసారా? ఏది ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు, మరి వాళ్ళని అడిగారా? మీరు మీ భూములు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారా? ఎందుకు అడగలే? ఏంటి కారణం అంటే ఇప్పటికి కూడా మీ మైండ్ సెట్, మీ తాలూకా మీ పార్టీ తాలూకు సంబంధించిన ఎజెండా మారలే.